ఆవిర్భావ స్వర్ణోత్సవ దినోత్సవ వేడుకల్ని ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రం లోపల నిర్వహించుకోవడం జరిగింది. మరి 50 సంవత్సరాలు దాదాపు 1971 లోపల సామల యాదగిరి గారు మరి స్థాపించినటువంటి సంఘం ఏదైతే ఉందో ఆయన యొక్క జన్మదినం ఎప్పుడైతే 9 ఫిబ్రవరి రోజు ఉన్న సందర్భం పురస్కరించుకొని మరి ఆ ఎస్టాబ్లిష్ చేసినటువంటి సామల యాదగిరి గారి స్మారకార్థం అదే రోజు మనం ఈరోజు పిఆర్టీయు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి దానిలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే 50 సంవత్సరాలు ఈ సంఘం ఏదైతే ఉందో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో ప్రభుత్వాలతో కలిసి పనిచేసి ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క సమస్యలన్నింటినీ తీర్చేటువంటి ఏకైక అతిపెద్ద సంఘంగా మన రాష్ట్రం లోపల అవతరించడం జరిగింది. మరి సమస్యలు ఏ వెట్లున్నా కూడా ఈరోజు ఉపాధ్యాయ సమస్యలపైన పూర్తి స్థాయి లోపల పోరాడుతున్నటువంటి పిఆర్టీయు సంఘానికి మనం అందరం కూడా వెన్నుదన్నుగా ఉండాల్సిందే. మరి ఈరోజు మనం అనుకున్నటువంటి కార్యక్రమం లోపల ఏదైతే ఉందో మరి చాలా సమస్యలు పేర్కొన్నాయి. కాబట్టి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం రోజులనే మనం ఈ యొక్క పునర్నిర్మాణం కోసం మన సంఘం తరఫున మనం చూసినట్టయితే అన్ని సమస్యలను సాధించుకోవడం కోసం మరి ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈ స్వర్ణోత్సవ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరం కూడా ర్యాలీగా వెళ్ళి మనం ధర్నా శిబిరం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిద్దాం. ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరి మన పిఆర్టీ 1971 సంవత్సరంలో స్థాపించబడ్డది, సామలయ్య యాదగిరి గారి చేత స్థాపించబడ్డది. మరి ఇది ఎందుకు పుట్టిందంటే పిఆర్టీ అనేది మరి అక్కడ ఈ ప్రభుత్వ ఉద్యోగులు మరి పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు మధ్య తేడా వ్యత్యాసం ఉండడం వల్ల మరి వాళ్ళకైతే ఏవైతే హక్కులున్నాయో వాటిని కూడా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు కూడా కల్పించే విధంగా మనము పోరాటాలు ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అనేక జీవోలు కూడా సాధించుకోవడం జరిగింది. మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు పట్టణంలో మాత్రమే మరి స్కూళ్ళలో పనిచేస్తారు, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు మరి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తుండేవారు. మరి ఇప్పుడు అందరూ కూడా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులని తేడా లేకుండా పట్టణాల్లో కూడా అందరూ కూడా పనిచేస్తున్న సందర్భం. దీనికి ఎందుకంటే ఉద్యమాలే నాంది. మరి అనేక పికెటింగ్లు ధర్నాలు రాస్తారోకాలు చేసి మరి అనేక జీవోలు ఈరోజు మహిళలకు కానీ మెటర్నిటీ లీవ్ అదేవిధంగా గృహ రుణ లీవులు విద్యా సౌకర్య లీవులు అనేక లీవులు సాధించుకున్నటువంటి మరి ఉద్యమాలు చేసి మనం సాధించుకున్నాం. మరి అటువంటి ఉద్యమాలకు గురికట్టినటువంటి పిఆర్టీయు పెద్ద సంఘం, దీనికి ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు కాబట్టి మరి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు మేము స్వర్ణోత్సవం జరుపుకోవాలా. కానీ మాకు ఈ బంగారు తెలంగాణలో ఇప్పుడు కూడా
మరి సమస్యలనే పరిష్కారం కాకపోవడం వల్ల మరి ఈరోజు ఉద్యమానికి మళ్ళీ మేము నాంది పలుకుతున్నాము. ఈరోజే మళ్ళా పదోన్నతులకై టీఆర్సీ సాధనకై సిపిఎస్ రద్దు కొరకు మరి ఇక్కడి నుండే ధర్నా మనం ర్యాలీగా బయలుదేరుతూ మరి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా అనేది పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో ఉపాధ్యాయుల చేత నిర్వహిస్తామని తెలియజేస్తూ జై పిఆర్టీయు.